హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ పాలిటీ న్యూ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ లెసన్ ఫస్ట్ యూనిట్ భారత రాజ్యాంగం లౌకిక తత్వం. సో ఈ లెసన్ సంబంధించిన బిట్టు ఎక్కడ వదలకుండా అయితే మీకు ఈ ఒక్క వీడియో సరిపోతుంది. ఎందుకంటే ప్రతి బిట్ పేజీ నెంబర్తో ఇస్తున్నాను, అంతేకాకుండా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న ప్రతి బిట్ వదలకుండా అయితే మీకు ఇస్తున్నాను. ఆల్రెడీ బయాలజీ చేశాను, మీరు చూసారు. సో అలాగే పాలిటీ కూడా వీటికి సంబంధించిన ప్రతి మ్యాటర్ చదువుకొని మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఓన్లీ ఎగ్జామ్లు అడగడానికి అవకాశం ప్రతి బిట్ అయితే ఇస్తున్నాను. ఇందులో ఎటువంటి డౌట్ లేదు, నేను గ్యారంటీ ఈ లెసన్లో ఈ బిట్స్ దాటి ఎగ్జామ్లు అడగడానికి అవకాశం అయితే లేదు. సో మీరు ఈజీగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఈ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో మీకోసమే ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు అవసరం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరెన్నో వీడియోస్ చేయాలని తప్పనైతే ఉంటుంది. అంతేకాకుండా తెలుగు గ్రామర్ సంబంధించిన వీడియోస్, జీకే సంబంధించిన వీడియోస్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ కూడా ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటాను. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఇవ్వండి. వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కామెంట్ బాక్స్లో మరియు డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. దాంట్లో సిలబస్ మరియు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మీరు వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఇప్పటి నుంచి మీరు చదివేసి ఎగ్జామ్స్ రాస్తేనే ఇప్పుడున్న కాంపిటేటర్లో మనం ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండగలం ఫ్రెండ్స్. మనకంటూ ఒక జాబ్ రావాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చాలా అవసరము. సో మీరే సరైన నిర్ణయం తీసుకొని జాయిన్ అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. మన దేశంలోని ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైన నియమాలు సూత్రాల ఆధారంగా పరిపాలించబడాలని కోరుకుంటారు. ఆ నియమ నిబంధనల సముదాయాన్ని ఏమంటారు? రాజ్యాంగం. ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది? 1934. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించిన సంవత్సరాలు ఎన్ని? 150 సంవత్సరాలు. నేపాల్లో ప్రజాస్వామ్య పోరాటం ఎన్ని సంవత్సరాలు జరిగింది? 12 సంవత్సరాలు. నేపాల్లో రాజరికం అంతమైన సంవత్సరం 2006. నేపాల్ ప్రజలు దేశానికి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్న సంవత్సరం 2015. నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం 2007. మన దేశానికి నేపాల్ ఏ సరిహద్దుల్లో ఉంది? ఉత్తరం. 1990 నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం ఎవరిది? రాజులది. ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చలాయిస్తే దాన్ని ఏమంటారు? సమూహాంతర ఆధిపత్యం. ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చలాయిస్తే దాన్ని ఏమంటారు? అంతర సమూహ ఆధిపత్యం. భారత రాజ్యాంగ పేతగా ఎవరిని పిలుస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏ స్థాయిలో గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుంది? 3వ స్థాయిలో. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి ఎన్ని అంగాలుంటాయి? 3. 1 శాసన నిర్మాణ శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయశాఖ. నేను ఎగ్జామ్లో ఈ 3 అంగాల్లో లేనిదేంటని అడిగాను, చూసుకోండి. మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థ శాసన నిర్మాణ శాఖ. చట్టాలను అమలు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొద్ది మంది వ్యక్తులతో కూడిన వ్యవస్థ కార్యనిర్వాహక శాఖ. క్రింది వాటిలో సరికానిదేంటి? ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థను రాజ్యం అంటాం. రాజ్యము, ప్రభుత్వం అనే పదాలు ఒకదానికొకటి పర్యాయ పదాలు కావు. భారత రాజ్యం, నేపాల రాజ్యం అని పిలుస్తారు. క్రింది వాటిలో సరికానిది: ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థను రాజ్యం అంటారు. రాజ్యం, ప్రభుత్వం అనే పదాలు ఒకదానికొకటి పర్యాయ పదాలు కావు. భారత రాజ్యంను నేపాల రాజ్యం అని పిలుస్తారు. ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఎగ్జామ్లో ఇచ్చాను, చూసుకోండి. ఇవన్నీ సరైనవే. క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే రాజ్యంలో ప్రభుత్వం లేదా కార్యనిర్వాహక వ్యవస్థ ఒక భాగము. ప్రభుత్వం కంటే రాజ్యం ఉన్నతమైనది. ఇది కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఇచ్చాను, చూసుకోండి. ఎగ్జామ్లో ఇచ్చాను, ఇదైతే కరెక్ట్గా మీకు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ ఒక్క బిట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మీరు. సో అందుకని ఇక్కడ కరెక్ట్గా ఇచ్చాను, ఎగ్జామ్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఇచ్చాను. భారత రాజ్యాంగపు ఆత్మగా వీటిని అభివర్ణిస్తారు, ప్రాథమిక హక్కులను. ప్రాథమిక హక్కులు ఎన్ని? 6. సమానత్వపు హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వేచ్ఛ, సాంస్కృతిక విద్యాభిషేక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. కుల మత లింగభేదం వలన ఏ పౌరుడు వివక్షకు గురికాకూడదని తెలియజేసే ప్రాథమిక హక్కు సమానత్వపు హక్కు. ఏ వృత్తి, ఉద్యోగం, వ్యాపారమైనా చేపట్టే స్వేచ్ఛని ప్రసాదించే ప్రాథమిక హక్కు స్వాతంత్ర్యపు హక్కు. వెట్టి చాకరిని 14 సంవత్సరాలలోపు బాలలు పనిచేయడాన్ని రాజ్యాంగం నిరోధిస్తుంది, పీడనాన్ని నిరోధించే హక్కు. ప్రతి వ్యక్తి వారికి నచ్చిన మతాన్ని అనుసరించడానికి, ప్రబోధించడానికి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛనిచ్చారు, మత స్వేచ్ఛ.
రాజ్యం ఎప్పుడైనా తమ ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తే పౌరులు న్యాయస్థానానికి వెళ్ళడానికి గల హక్కు రాజ్యాంగ పరిహార హక్కు. 1950లో భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్. 1950లో ఉప ప్రధాని ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. 1950స్లో కార్మిక శాఖ మంత్రి జగజీవన్ రామ్, ఆర్థిక మంత్రి డాక్టర్ జాన్ మత్తయ్, ఆహార వ్యవసాయ మంత్రి జైరామ్ దాస్ దౌలత్రామ్, ఆరోగ్య మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్. ఏ ఆర్టికల్ ప్రకారం నేపాల్ రాజ్యం యొక్క కార్యనిర్వాహక అధికారం రాజు మంత్రివర్గం చేతిలో ఉంటుంది? ఆర్టికల్ 35 ప్రకారం నేపాల్ రాజ్యం యొక్క కార్యనిర్వాహక అధికారము రాజు మంత్రివర్గం చేతిలో ఉంటుంది. భారత జాతీయ ఉద్యమం ఏ శతాబ్దంలో ఉద్భవించింది? 19వ శతాబ్దంలో. క్రూరంగా అన్యాయంగా అధికారాన్ని ఉపయోగించడం నియంతృత్వం. దీనిని స్వతంత్ర ప్రజలు అనే అర్థంలో ఉపయోగించడం జరిగింది. సర్వసత్తాక మతపరమైన అన్ని రకాల ఆధిపత్యాలు అంతం కావాలన్న ఆలోచనపై ఇది ఆధారపడి ఉంది. లౌకికవాదం ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడానికి ఇలా అంటారు. ఇది ఏపీ టెట్ 2022లో, అంటే మొన్నే వచ్చింది. మొన్న ఇచ్చిన టెట్లో ఈ బిడ్డ ఇచ్చారు ఫ్రెండ్స్. లౌకికవాదం అంటారు. ఈ దేశంలో హిట్లరు లక్షలాది మంది యూదులను వేధించడం చంపడం చేశారు. జర్మనీ దేశంలో ముస్లిమేతరులు దేవాలయాలు చర్చిలు నిర్మించుకోవడానికి అనుమతించని దేశం సౌదీ అరేబియా. భారతదేశం లౌకిక రాజ్యంగా ఉండాలని నిర్దేశించేది భారత రాజ్యాంగం. భారతదేశ లౌకిక విధానంకు సంబంధించి సరైనది. ఒక మతవర్గం మరొక మతవర్గంపై ఆధిపత్యం చలాయించదు. ఒక మతంలోని కొంతమంది సభ్యులు అదే మతంలోని మరికొంతమంది సభ్యులపై ఆధిపత్యం చలాయించదు. వ్యక్తుల మత స్వేచ్ఛను హరించదు. ఇవన్నీ సరైనవే. హెల్మెట్ ధరించిన అవసరం లేని మతస్థులు ఎవరు? సిక్కులు. అమెరికా ప్రభుత్వ పాఠశాలలో విధేయత ప్రతిజ్ఞలో ఉన్న పదం దేవుని కింద. మతవర్గాలు తమ సొంత పాఠశాలలు కళాశాలలు స్థాపించుకునే హక్కు కల్పించేది భారత రాజ్యాంగం. ఎటువంటి మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది. యూదుల టోపీ, క్రైస్తవ శిలువలు, ముస్లింల తలపాగాలు వంటి మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది. ఫ్రాన్స్ కింది ఒకప్పుడు వలస దేశాలుగా ఉన్నవి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ ఫ్రాన్స్ కింద వలస ఉన్న దేశాలు ఏంటంటే మొరాకో, అల్జీరియా, టునీసియా. ఏ సంవత్సరంలో ఫ్రాన్స్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండేది? 1960. మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ చట్టం చేసిన సంవత్సరం 2004. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ బిట్స్. మీరు ఈ ఒక్కటి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. మీరు ఇంకా నెక్స్ట్ టెక్స్ట్ బుక్లు ఉన్నా లేకపోయినా ఒక్కటి ప్రిపేర్ అయితే మీకు టైం కూడా సేవ్ అవుతుంది. నేను లైన్ టు లైన్ అయితే మీకు బిట్స్ ఇచ్చాను. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో మీరు కళ్ళు మూసుకొని మీరు ఇవి జస్ట్ వింటే సరిపోతుంది. అంతేకాకుండా వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, స్టార్టింగ్లో చెప్పినట్టుగా. సో ఇంకా ఇలాంటి మరిన్నో వీడియోస్ కావాలనుకుంటే మీ సపోర్ట్ కూడా అందించండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.